ఇప్పటి వరకు వెండితెరపై ఎన్నో దోపిడీ సీన్లు చూసే ఉంటారు. ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ధూమ్ చిత్రంలో ఆ దొంగలు ఉపయోగించే టెక్నాలజీ, దొంగతనం చేసే స్టైల్ చూస్తుంటే బావ్ అనిపించేది. కానీ రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా దొంగలు అంతే టెక్నాలజీని అంతే తెలివిని ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు చెంబల్ లోయల్లో రైలు దోపిడీలు బాగా జరుగుతూ ఉండేవి. కానీ ప్రభుత్వాలు మారుతున్న సమయంలో రైళ్లలో కట్టుదిట్టాలు బాగా పెరిగిపోయాయి. గత కొంతకాలంగా నిర్మానుష ప్రదేశాలలో రైళ్ల దోపిడీ చాలా వరకు తగ్గాయనే చెప్పాలి. అయితే అన్ని దొంగతనాలు పక్కన పెడితే కొన్ని దొంగతనాలను చూస్తే ఆ దొంగలను వావనాల్సిందే. అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులో జరిగిన ఈ చోరీ దేశంలోనే అతిపెద్ద దోపిడీగా చెప్పుకోవచ్చు. అది కూడా పక్కడ్బందీగా భద్రతా సిబ్బంది మధ్య ఉన్న డబ్బును కొట్టివేయడం అంటే చిన్న విషయమేమీ కాదు. అసలు ఏం జరిగింది, ఏంటి ఆ దొంగతనం, ఎప్పుడు జరిగింది అనే విషయాలను ఒకసారి చూసేద్దాం. ఆగస్ట్ 8, 2016 సోమవారం అర్ధరాత్రి 9 గంటల ప్రాంతంలో సేలం నుంచి చెన్నై వచ్చే ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన 325 కోట్ల విలువైన నాసిరకం కానీ ఉపయోగించదగిన నోట్లను చెక్క పెట్టెలలో పెట్టి ట్రైన్ లోని ఒక వ్యాగన్ లో లోడ్ చేశారు. ఆ బోగీకి ఆర్బీఐ అధికారులు సీల్ చేశారు. ఆ డబ్బుకి కాపలాగా ఒక అసిస్టెంట్ కమాండర్ తో పాటుగా మొత్తం 18 మంది పోలీసుల సిబ్బంది భద్రతగా అదే ట్రైన్ లోని పక్క క్యాబిన్ లో బయలుదేరారు. ట్రైన్ ఆగిన ప్రతిసారి బయటకు వచ్చి డబ్బు ఉన్న బోగు చుట్టూ నిలబడి తాళంని చూసి భద్రత కల్పించే వాళ్ళు పోలీసులు. ఈ ట్రైన్ ఉదయం 4 గంటలకు చెన్నైలోని ఎగ్మోర్ చేరుకుంది. అనంతరం ఆ డబ్బు ఉన్న బోగిని వేరు చేసి దానిని భద్రపరిచారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ట్రైన్ దగ్గరకు వచ్చిన ఆర్బీఐ అధికారులు తాళం తెరిచి చూడగా 226 పెట్టెల్లోని 4 పెట్టెలు ఖాళీగా పడి ఉన్నాయి. బోగిపై భాగం 2x2 అడుగుల మేరకు ఎలక్ట్రిక్ రంపంతో కట్ చేసి ఉండటం చూసి షాక్ అయ్యారు ఆర్బీఐ అధికారులు. వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీస్ సిబ్బంది అప్రమత్తమైంది. దీనిపై విచారణ మొదలు పెట్టారు పోలీస్ సిబ్బంది. సేలం నుంచి చెన్నైకి 350 కిలోమీటర్ల దూరం, 7 గంటల ప్రయాణ సమయం. అందులో ట్రైన్ 10 స్టేషన్ లో ఆగింది. ఈ దోపిడీ ఎక్కడ ఎప్పుడు జరిగిందనేది పోలీసులకు పెద్ద ప్రశ్నగా మిగిలింది. డబ్బు ఎలా దోచుకున్నారు అనే దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. మొదట్లో ప్రయాణికులుగా నటిస్తున్న దొంగలే బాధ్యులని భావించారు. మరొకరు రైలు లోపల కొందరు దొంగలకి డబ్బు గురించి చెప్పి ఉంటారని, అందుకే దొంగలు నేరుగా డబ్బు ఉన్న కోచ్ లోకి వెళ్లారని భావించారు. మరొక కోణంలో ముందుగానే ఆ బోగిలోకి దొంగలు చేరుకున్నారని, అక్కడ డబ్బుని దొంగలించి లోపల నుంచి బోగి పైకప్పుకి కన్నం వేసి బయటికి వచ్చి వృధాచలం స్టేషన్ వద్ద ట్రైన్ స్లో అయినప్పుడు ట్రైన్ మీద నుంచి దూకి పారిపోయి ఉంటారని భావించారు. ట్రైన్ సేలం నుంచి వృధాచలం దాకా డీజిల్ ఇంజన్ తో ప్రయాణించింది. అక్కడ డీజిల్ ఇంజన్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజన్ ని మార్చారు. దీని కారణంగా వృధాచలం స్టేషన్ కంటే ముందే దొంగలు డబ్బుని దొంగలించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో సేలం స్టేషన్ లో ఆ మార్గంలో యాక్టివ్ గా ఉన్న మొబైల్ ఫోన్లను ఆధారంగా పట్టుకోవాలని చూసిన పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇది మాత్రమే కాకుండా ఆనాటి రైలు మార్గం యొక్క ఉపగ్రహ చిత్రాలను నాసా అందించింది. ఈ చిత్రాలతో దొంగలు మొత్తం 5 గురని పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే 2018లో జరిగిన పాత నోట్ల రద్దు పోలీసులకు నిందితులను పట్టుకోవడంలో చాలా సహాయపడింది. 2 ఏళ్ల పాటు సాగిన శోధన తర్వాత మధ్యప్రదేశ్ లోని గుంజ్ జిల్లాకు చెందిన మోహన్ సింగ్ నేతృత్వంలోని ముఠాలోని 7 గురిని సిబిసిఐడి బృందం పట్టుకుంది. వారిని విచారించగా వృధాచలం స్టేషన్ కంటే ముందే డబ్బును దొంగలించి వృధాచలం స్టేషన్ లో సిగ్నల్ దగ్గర ట్రైన్ స్లో అయినప్పుడు ట్రైన్ నుంచి దూకి పారిపోయారని తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితులు తెలిపారు. చివరికి ఎప్పటికైనా పాపం పండగ తప్పదు అన్నట్లు పాత నోట్ల రద్దుతో దొంగలు పట్టుబడ్డారు. ఇలాంటి మరిన్ని విషయాలు, పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి ఎనీ న్యూస్.